వెల్కమ్ టు ఏవి ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు సంబంధించిన ఏంటంటే టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి 2021 ప్రాతిపదికన ఈ యొక్క అప్లికేషన్స్ అయితే నోట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్కి సంబంధించినవి, ప్రధానంగా మల్టీ టాస్కింగ్, ఎంటీఎస్ అనమాట, హవాల్దార్ కానివ్వండి, స్టాఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో మొత్తం వేకెన్సీస్ ఎంటీఎస్ వచ్చేప్పటికీ మనకి అనౌన్స్మెంట్ అయితే చేయాల్సి ఉంది. ఇక సుమారు ఈ హవాల్దారు 3683 కేవలం 10th క్వాలిఫికేషన్ అనమాట. దీనికి ఏజ్ లిమిట్ కూడా 18-25 ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వాటికి 18-27 అయితే ఉండాలన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటుంది. దీనికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్, ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ అనమాట. దీని ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మన అప్లికేషన్ విధానం అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. లాస్ట్ డేట్ April 30 అనమాట. వెబ్సైట్ ssc.nic.in అనమాట. సో ఎన్టీపీసీలో 55 వేకెన్సీస్ అంటే రావడం జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనమాట. సో ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదిక కాంట్రాక్ట్ బేసిస్ను అప్లికేషన్స్ అయితే కోవడం జరుగుతుంది. 55 అనమాట మొత్తం ఈ యొక్క విభాగాలు. సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ April 8 అనమాట. ntpc.co.in అనమాట వెబ్సైట్. ఐఐఎం వైజాగ్ సంబంధించి మనకి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. కింది టీచింగ్ పోస్టుల భర్తీకి మనకి అప్లికేషన్స్ కోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేవాటికి స్పెషలిస్టులు అనమాట. ఇవన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రధానంగా స్ట్రాటజీకి సంబంధించి, పిహెచ్డి, వీటన్నిటి ఎక్స్పీరియన్స్ బేస్ చేయడం జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది షార్ట్ లిస్ట్, సెమినార్ ప్రజెంటేషన్ అనమాట. సో ఈమెయిల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ April 14 అనమాట. సో హార్డ్ కాపీ ద్వారా మనకి 21th వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక BEML జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అంటూ ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేటికి April 6. BEMLIIndia.in అనమాట వెబ్సైట్. సో ఇవి మనకి ఈరోజు ప్రధానంగా సంబంధించి ఎస్ఎస్సీ కానివ్వండి, ఎన్టీపీసీ సంబంధించి, ఐఏఎం వైజాగ్ సంబంధించి కానివ్వండి, బెల్లికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.